దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. సూర్యోస్మితండి. గురుజీ, మనిషి మనిషికి ఒక్కొక్క కష్టం. ఏ మనిషికి ఏ కష్టమో అది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ కష్టం తీరిందని కానీ ఇంకొక కష్టం, ఒక కష్టం తర్వాత ఒక కష్టం, ఇక జీవితం మొత్తం ఇలానే వెళ్ళిపోతుందా? సుఖం అన్నది, సంతోషం అన్నది ఉండదా? అంటే మనిషి జీవితం మారడం సాధ్యం అవుతుందా? ఒక్కొక్కసారి మనం దీక్షలు చేస్తూ ఉంటాం కదా, నిజంగా దీక్షల వల్ల మనకున్న స్థితి తొలగి మంచి స్థితికి వస్తుందంటారా? దాని గురించి మీరేమంటారు? దీక్ష అంటే చెదరని పట్టుదలతో, దక్షతతో, గుండె నిబ్బరంతో, మార్పు చెందని మనోచాంచల్యంతో ఒకే పనిని పదే పదే చేయటాన్ని దీక్ష అంటారు. అంటే వాళ్ళు చేసామనుకోండి, అది పూజ. ఇదే పూజని ఒక మండలం, అర్ధమండలం ఇలా చేసేదాన్ని దీక్ష. ఒక దాన్ని ఏమంటారు, ప్రతిజ్ఞ. ఒక కంకణ ధారణ, కంకణం కట్టుకుని. కంకణం అంటే, కంకణం అంటే చేతికి కట్టుకునేది కాదు, మనసుకు కట్టేది కంకణం. చేతికి చూపించడం అది సింబాలిక్. మన శరీరానికి ఆ స్పర్శ తగులుతుంటే నేను కంకణం కట్టుకున్నాను, కంకణ ధారణ. ఇది గుర్తుంటుంది మనకి, అంటే మనసులో అనుకున్నాను వాళ్ళ నుంచి నేను టీ తాకూడదు, అది గుర్తుండట్లేదు. అందుకనే చూడండి, ఆల్కహాల్ ఎడిట్ అయిన వాళ్ళకి కంకణం వేస్తారు. అంటే అది గుర్తు చేస్తూ ఉంటుంది, దాంట్లో ఒక నమ్మకం ఉంది. మీరు అంటే ఇప్పుడు ఈ దీక్ష అనేది ఈ కలియుగంలో మనం మాట్లాడుకుంటే ఏమేమి దీక్షలు ఉన్నాయో, అయ్యప్ప స్వామి దీక్ష, నవరాత్రులు అమ్మవారి దీక్షలు చేస్తాం, దుర్గమ్మవారి దీక్షలు చేస్తాం, ఇంకా శివ దీక్షలు చేస్తాం, హనుమ దీక్షలు చేస్తాం, అనేక రకాల దీక్షలు. వీటికన్నా పూర్వం, వీటికన్నిటికన్నా పూర్వం కలియుగ దైవం ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి చేసిన దీక్ష ఒకటి తెలుసా మీకు? వెంకటేశ్వర స్వామి చేసిన అసలు మొట్టమొదటిసారి దీక్షకి ప్రారంభం కూడా ఆయనే. అంటే ఇది దీక్షగా చెయ్యాలి అని కంకణం కట్టుకుని దీక్ష చేశారు ఆయన, వెంకటేశ్వర స్వామి. దీక్ష చేసిన తర్వాత ఆయన కలియుగ దైవంగా, వెంకటేశ్వర స్వామిగా కీర్తింపబడుతున్నారు. అంటే అప్పటి వరకు ఆయన కూడా సాధారణంగా కష్టాలు పడి బాధలు తట్టుకోలేకే ఏం చెయ్యాలి అని గురువుని శరణు వేడినప్పుడు ఆయనకి సూచించబడినట్టే ఈ దీక్ష. వెంకటేశ్వర స్వామి కూడా దీక్ష చేశారు. ఆశ్చర్యం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దీక్షను చేయడం వల్లే ఆయనకి పద్మావతి దేవి వచ్చి తెలుసా విషయం? మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, డీటెయిల్స్ ఉంటాయి. ఆయన స్వహస్తాలతో ఆయన దీక్ష చేద్దాం అనుకున్నటువంటి దైవాన్ని చేతులతో ఆయన సొంతంగా తయారు చేసుకున్నారు. ఒక దైవం కావాలి కదా దీక్ష చేయడానికి. అంటే మనకు దైవం అనేటువంటి దైవమే ఒక దైవాన్ని ఆరాధించింది. ఆ దైవాన్ని ఆరాధించడం వల్ల దైవత్వాన్ని పొంది మనందరికీ దైవం అయి ఆయన ఏడు కొండల మీద కూర్చోవడం జరిగింది. అది దీక్షకు ప్రధానమైనటువంటి. ఇక్కడ ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు మనం పడుతున్నటువంటి ఈ మాయ, ఈ లోభం, వీటిలోంచి బయటపడాలంటే మీకు ఆ ఏడు కొండల వాడిని, ఏడు కొండలనే ఏడు రోజులుగా, ఏడు వారాలుగా దీక్ష చేయొచ్చేమో. ఏడు వారాలుగా, ఏడు రోజులు, ఏడు రోజులు అంటే మనకి ప్రతి నెలలోనూ ఒక ఏడు రోజుల్ని దీక్షగా పెట్టుకో. ఏడు రోజుల దీక్ష ప్రతి నెల, ప్రతి నెలలోనూ ఏడు రోజుల దీక్షగా. అంటే దానికి కాలం మనం నిర్ణయించుకోవచ్చు. అంటే ఒక వారం రోజుల పాటు దీక్షగా ఉంటే నెలలో, అంటే నెలంతా దీక్షగా ఉండలేము, 40 రోజులు ఉండడం కష్టం. కనీసం ఒక 7 రోజులు అయితే ఉండగలం కదా. ఆ విసులుబాటు భగవంతుడు మనకి ఇవ్వడం కూడా జరిగింది. ఇది ప్రధానంగా మరి వెంకటేశ్వర స్వామి వేసుకున్న మాల ఏంటమ్మా దీక్ష? ఏ దైవాన్ని ఆయన ఆరాధి, ఆయన దైవం కదా ఆ కలియుగానికి, మరి ఆ దైవమే దైవాన్ని కొలిచిన దైవం ఎవరు? ఎవరు? నేను అదే అడగబోతున్నా. ఎవరు? సూర్యనారాయణ. సూర్యనారాయణమూర్తి. ఇక తిరుచానూరులో అమ్మవారి దేవాలయం దగ్గర కొలను ఉంటుంది కదా సరస్సు, దాని పక్కన ఎదురుకుండానే మీకు సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి సూర్య విగ్రహం ఆయనకి ఈ కొలనులోని పద్మాలను పట్టుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి వేడుకున్నాడు. ఆయన 12 సంవత్సరాల పాటు దీక్ష చేశారు. ఎందుకంటే సమస్యలు అంత జటిలంగా ఉన్నాయని. శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి విడిచిపెట్టి, వైకుంఠం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దిక్కుచోతన స్థితిలో కిందకు వచ్చేస్తే ఒక చెట్టు కింద విశ్రమించాడు, పొట్టపోసేసింది. ఆయన విశ్రమించాడు ఒక రోజు అనుకున్నాము, కానీ ఆయన విశ్రమించడం, ఆ అలసట చాలా ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి చీమలు పుట్టలు పోసేసింది, పుట్టలో కప్పబయపెట్టి తర్వాత ఆయనకి స్పృహ వచ్చి చూస్తే పుట్టలో ఉన్నారు.
అప్పుడు ఒక గోమాత వచ్చి పాలు ఇవ్వటం ఈ కదంతా మనకి. ఆ పాలు 6 నెలల పాటు ఆవు పాలు స్వీకరిస్తే ఎలాంటి రోగం అయినా సరే తగ్గిపోతుందని మనకి చెప్పకనే చెప్తున్నాడు ఆయన. ఆ గోవు యొక్క పాలతో క్షీరముతో ఆయన ఆరోగ్యవంతుడయ్యాడు కాబట్టి ఆయనకి గోవిందనామం అంటే ఇష్టం. అంటే గోవు అంటే ఆయనకు కూడా చాలా ఇష్టం. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఒక ఆశ్రమం ఒక ఋషిని అడిగితే ఆయన చెప్పారు, నువ్వు ఆరాధించాల్సింది, సూర్య ఆరాధన చేయి, సూర్య దీక్ష చేయి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు చేయడం వల్ల ఆయనకి పద్మావతి దేవిని పద్మాలతో అర్చించాడు కాబట్టి సూర్యనారాయణమూర్తి ఇచ్చినటువంటి వరం పద్మావతి. మనం పూజించే భగవంతుడు సైతం పూజించిన దైవం సూర్యనారాయణ. అంటే దైవానికే దైవం, దైవానికే దైవం, దేవదేవం అంటాం కదా ఆయనే సూర్యనారాయణము. మన కళ్ళ ముందే ఉన్నా సరే మనం ఇంకా గుర్తించలేకపోతున్నాం. ఇక్కడ మనం ఈ 7 రోజుల దీక్ష ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది మనకి శ్రావణ మాసం. శ్రావణ మాసం మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నప్పుడు వస్తుంది. ఇక్కడ మనకి మొన్ననే 17వ తారీఖు రవి సంక్రమణం, సింహరాశి సంక్రమణం జరిగింది. అంటే మనం మకర సంక్రమణం మాత్రమే గుర్తుంటుంది, సంక్రాంతిగా ప్రతి నెలలోనూ ఆయన రాసుల్లో సంచారం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రాశిలో 4 రోజులు ఉంటారు. ఆ రవి సంక్రమణం జరిగిన రోజు మొదలు పెట్టుకోవచ్చు, లేదైతే సప్తమి తిథితో కలిసి వచ్చినటువంటి ఆదివారం మొదలు పెట్టుకోవచ్చు, లేదా కృత్తికా నక్షత్రం ఆదివారం, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఆదివారం వచ్చినప్పుడు ఈ దీక్షని మొదలు పెట్టుకోవచ్చు, లేదు ఆదివారం మొదలు పెట్టుకోవచ్చు. అంటే రాశి సంక్రమణంలో ఆయన ప్రవేశించినప్పుడు మొదలు పెట్టుకోవచ్చు. రవి సంక్రమణం సింహరాశి, సింహం తర్వాత కన్యలోకి సంక్రమిస్తారు, కన్య తర్వాత తులలోకి వెళ్తారు, తుల తర్వాత ఉరుచిక. ప్రతి నెలలోనూ రవి సంక్రమణం ఉంటుంది కంపల్సరీ. ఆ రోజు మొదలు పెట్టుకోవచ్చు, అక్కడ నుంచి 7 రోజులు. అలాగే ఆదివారాలు కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చిన ఆదివారం విశేషం. అలాగే పుష్యమి ఆదివారం వస్తే మరింత విశేషం. అంటే ఆయన సంచారం చేసే రోజుల్లో ఆయన మీద ఉన్నటువంటి గ్రహాలతో విశేషమైనటువంటి ఫలితాలు. అంటే ఈ కలియుగం విపరీతమైనటువంటి మాయలతో ఇబ్బందులతో చాలా కష్టంగా ఉంది. ఎవరైతే భక్తితో దక్షతతో సూర్యుని ఆరాధిస్తారో వాళ్ళ జీవితంలో దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేష్టలుడికి శవమై ఉన్న మనల్ని ఉద్దేవింపజేస్తాడు. ఇప్పుడు సూర్యోదయం మనలో జీవాన్ని తీసుకొస్తుంది. అంటే ఎక్కడ కూడా మనకి భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఇది 7 రోజుల వ్రతం, 7 వారాల వ్రతం సూర్య దీక్ష. అయితే ఇప్పుడు వచ్చేది కూడా భాను సప్తమి ఉంది కదా, ఆ రోజు నుంచి 7 రోజులు అంటే అందరికి కొంచెం సులభంగా అర్థమయ్యేలాగా ఇమీడియట్ గా ఉంది కాబట్టి అది నాకు వెంటనే గుర్తొచ్చింది గురువు గారు. సో ఆ రోజు నుంచి 7 రోజుల పాటు దీక్ష. ఈ దీక్ష నియమాలు ఎలా ఉంటాయి, ఎలా చేయాలంట? ఆత్మకారకుడు మనకి, అంటే ఉపవాసం అంటే తిండి తింటాం మానేయటం అనుక, భగవంతుడికి దగ్గరగా ఉండడం, దైవనామ స్మరణతో ఉండడం, 3 పూటల సూర్యోదయం, మధ్యాహ్నకాలం, సూర్యాస్తమయం సమయాల్లో సంధ్యావందనం ఆచరించాలి. సంధ్యావందనం అంటే మనం చాలా విశేషంగా ఉంటుంది, అర్ఘ్యప్రదానం చేయటం అంత అవసరం లేదు. చేతులు జోడించి నమస్కరించి గాయత్రి మంత్రాన్ని చదువుతూ అర్ఘ్యాన్ని 3 సార్లు అందుకోవడం. అదే మనం పూజ చేసే ప్రతిసారి తీసుకునే ఆచమనం కూడా ఒక రకమైనటువంటి సంధ్యావందనమే. మన శరీరంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తిని అర్చిస్తూ కేశవాయు స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయు స్వాహ అంటూ చేసే ఆచమనం కూడా లోపల ఉన్నటువంటి సూర్యుడికి అర్ఘ్యప్రదానమే. ఇక్కడ బయట మనం బాహ్యంగా చేతిలో నీటిలో వేసుకుని ఒక రాగి పళ్ళెలో కానీ ఇత్తడి పళ్ళెలో కానీ విడిచిపెట్టడం కూడా అర్ఘ్యప్రదానం అవుతుంది. అది గాయత్రి మంత్రంతో అవుతుంది. ఏ మంత్రాలు రావు, ఓంకారాన్ని చెబుతూ, మీకు నాసా వాళ్ళు కూడా రిలీజ్ చేశారు సూర్యుడి నుంచి వచ్చే శబ్దం ఓంకారం, ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆయనకి అర్ఘ్యం ప్రదానం చేసుకోవటం. వీలైతే పసుపు వస్త్రాలని ధరించడం 7 రోజుల పాటు, 7 రోజుల పాటు పసుపు వస్త్రాలను ధరించడం. అలాగే పసుపు రంగు అంటే ఒక తెల్లటి దారానికి పసుపు రంగుని అలది 9 ముళ్ళు వేసి తోరణం కింద కట్టుకోవడం, అంటే కంకణం కింద కట్టుకోవడం. దీక్షలో ఉన్నాము అనే విషయాన్ని మనకి తెలియడం కోసం, ఎదుటి వాళ్ళకి కూడా దాని గురించి వివరించడం కోసం మనం సంకల్పంగా చెప్పుకొని 7 రోజులు దీక్షలో ఉంటున్నాం, మాకు ఫలానా ఇబ్బంది ఉంది, మాకున్నటువంటి ఇబ్బందులన్నిటినీ తొలగించి ఆయురారోగ్యాల్ని అష్టైశ్వర్యాల్ని ప్రసాదించు స్వామి అని చెప్పేసి వేడుకోలు. అలాగే భూసైనం అంటే సుఖాలని, అంటే భగవంతుడి పెట్టే కష్టాలు మనం భరించలేకపోతాం,
అందుకని మనకి మనమే విధించుకునేటువంటి ఒక రకమైనటువంటి పరీక్ష. పట్టుపరుపులు ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి, అయినా సరే కింద చాపేసుకుని పడుకోవడం అనేది, ఎక్కడికైనా వెళ్ళాం ఫెసిలిటీస్ లేవు, కింద పడుకోవాల్సి వస్తే ఏ నాకు రూమ్ ఎవరా అని అడుగుతాం. అదే మన ఇంట్లో మనం అన్నీ ఇచ్చారు, అయినా సరే కింద పడుకున్నాం, బాధ అనిపించదుగా, అక్కడ మనకు బాధ అనిపిస్తుంది, పోటీ చేస్తాం. అలా నియమబద్ధంగా అంటే మనం కొని తెచ్చుకున్నటువంటి, మనం ఏర్పరచుకున్నటువంటి కష్టం, నేల భూసైనం చేయడం, ఒంటి పూట భోజనం, అంటే అల్పాహారం. ఇక్కడ నేను అంటే ఫస్ట్లో ఉండడమే నేను అన్నాను, ఒకసారి తింటే యోగి, రెండు సార్లు తింటే భోగి, మూడు సార్లు తింటే రోగి. కాబట్టి ఇక్కడ యోగిగా ఉందాం అనుకుంటున్నాం, అద్భుతమైనటువంటి యోగాన్ని పొందాలనుకుంటున్నాం కాబట్టి ఒక పొద్దు ఒంటి పొద్దు ఒక భోజనం చేయటం, వండిన ఆహారాన్ని ఒక్కసారి తినటం, ఇక మధ్య మధ్యలో ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లిక్విడ్స్ జ్యూస్ తీసుకోవచ్చు, ఒంటి పూట భోజనం కింద పెట్టుకుని దీక్షగా చేయటం. ఇక స్వామివారికి నివేదన, ఆయనకి గోధుమ రవ్వతో ప్రసాదం అంటే ప్రీతి, ఆయనకి ప్రీతి అని చెప్పడం జరిగింది శాస్త్రం. ఆయన అంటే ఎవరంటే మనలో ఉన్నటువంటి జఠరాజ్ఞం, అంటే గోధుమ రవ్వతో వండిన ప్రసాదాన్ని తినడం ద్వారా దాంట్లో ఉండేటువంటి ఫైబరు, విటమిన్స్, మినరల్స్ మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అందుకని బెల్లంతో వండినటువంటి గోధుమ రవ్వ ప్రసాదాన్ని మనం ప్రసాదంగా ఈ 7 రోజులు కూడా స్వీకరించడం, వీలైతే గోధుమ రవ్వ ఉప్మాని మనకి మనం ప్రసాదంగా తీసుకోవడం, ఇది చేస్తూ స్వామివారికి సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం, ఆయన్ని అంత వినీల ఆకాశంలో పైన ఉన్నటువంటి ఆయన్ని ఒక దీపంగా భావించి మనం దీపారాధన చేసుకుని ఆయనకి ఎర్రచందనం, ఎర్రటి పుష్పాలతో అర్చించడం, ఆరాధించడం, ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పారాయణం చేయటం, ఇలా 7 రోజుల పాటు దీక్ష, ఒక నెలకి, నెలలో 7 రోజులు దీక్షగా, ఇలాంటి దీక్ష 12 నెలల పాటు చేస్తే మీకు అద్భుతమైనటువంటి యోగం వస్తుంది. 12 నెలల పాటు ప్రతి నెల 7 రోజులు దీక్ష, రిజల్ట్ ఇమీడియట్ గా తెలుస్తుందా, లేట్ గా తెలుస్తుందా? ఎందుకంటే మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్, 100%. ఎందుకంటే ఇక్కడ మనం మొక్కే దేవీ దేవతలు ఎవ్వరూ కూడా, మీరు మీకు ఏ దేవత అంటే ఇష్టం, దేవతలు లలితామ్మవారు, లలితామ్మవారు చూసారు ఎప్పుడన్నా? చూసాం ఫోటోలో. ప్రత్యక్షంగా చూడాలంటే ఏం చేయాలి? కలుసుకోవాలి, తపస్సు చేయాలి, తపస్సు, ఘోర తపస్సు చేసే తప్ప దర్శనం, కానీ సూర్యుడిని దర్శించాలంటే బయటకి అలా నుంచి చూస్తే అంటే పిలిచినంటే పలికేస్తున్నాడు, దర్శనిస్తున్నాడు, అంటే మనం చేసింది అంటే రిజల్ట్ ఏంటనే, సో ఇమీడియట్ గా రిజల్ట్ ఉంటుంది. ఈ కలియుగం చెప్తుంటే కూడా ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఏమో 12 నెలలు నాకు తెలియదు కానీ ఇమీడియట్ గా ఒక 7 రోజులు ఇమీడియట్ గా దీక్ష తీసుకోవాలనిపిస్తుంది. అంటే రేపు భానుసప్తమి కూడా ఉంది కాబట్టి ఆ రోజు నుంచి మళ్ళీ ఈ 7 రోజులు అయితే ఖచ్చితంగా ఇమీడియట్ గా దీక్ష తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. మీరు దీక్ష తీసుకున్నారన్న విషయాన్ని మన కుటుంబీకులకు ఎలా, సుమన్ టీవీ కుటుంబీకులకు ఎలా చెప్తారు, వ్యక్తపరుస్తారు? 7 రోజులు మీరు 7 రోజులు పసుపు రంగు వస్త్రాలే ధరించాలి, కంకణం ధరించాలి, సో దాని గురించి మాట్లాడాలి, అదే వస్త్రధారణలో ఉంటూ దాని ఈ 7 రోజులు రేపు సప్తమి ఆదివారం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వరకు 7 ఆదివారం వరకు దీక్షలో ఉన్నారన్న విషయాన్ని మన సుమన్ టీవీ చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ తెలియచేయండి. ఎలా అంటే సూర్యనామాన్ని ముందుగానే వెనక్కి గానీ ఉచ్చరించండి, అంతే. మీరు దీక్షలో ఉన్నారన్న విషయం మీకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఆ దీక్ష ఇది ఆ వైబ్స్ నిజంగా ఎనర్జీస్ బాగా తెలుస్తాయి. అలాగే ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయాన్ని వీలైతే పూజ చేసుకునేటప్పుడు పఠించండి, లేకపోతే వచ్చేటప్పుడు కారులో అనుకుంటూ రండి. అవును, ఎందుకంటే సూర్య భగవానుడు మన కర్మకారకుడు అంటారు కదా, సో ఆయన ద్వారా మనకి నిజంగా ఏంటో ఈ మధ్యన ఏదో చెయ్యాలి, సూర్య నమస్కారాలు చేయాలి, సూర్యుడికి నమస్కారం ఒక్కరోజు అలా వెళ్ళి నమస్కారం పెడితేనే ఆ రోజు మొత్తం ఎంత బాగుందో గురుగారు మీరు చెప్తున్నంతసేపు కూడా. ఇంతకు ముందు వీడియోలో కూడా మీరు భానుసప్తమికి సంబంధించి చెప్పినప్పుడు కూడా అబ్బా ఎంత మంచి రోజా, ఆ రోజు నుంచే ఏదో చెయ్యాలి అని అనుకున్నాను. సెకండ్ వీడియోలోనే మీరు దీక్ష చెప్పేశారు, మొదలు పెట్టండి హ్యాపీగా చేయండి అందరికి. అంటే ఇక్కడ దీక్ష తీసుకున్నాం అన్న విషయాన్ని 10 మందికి చెప్పాలి, ఎందుకంటే మనలో ఏదైతే అభ్యున్నతి కలుగుతుందో, అంటే ఏదైతే 10 మందికి ఇస్తామో అది మనకు వస్తుంది. ఇక్కడ వెలకట్టలేనిది, విలువలేనిది ఆరోగ్యం. సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం వస్తుంది. 10 మందికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే ఆరోగ్యం మనకు ఉండదా? వస్తుంది ఖచ్చితంగా. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కర, ఇంకా అధికారము, యోగము అన్ని ఉంటాయంటారుగా. అసలు అంటే ఇప్పుడు చాలా మంది అధికారం కోసం రాజశ్యామల ఆ శ్యామల ఈ శ్యామల చాలా చేస్తూ ఉంటారు. అధికారం కావాలి అంటే ఎలాంటిది, అంటే మీరు
డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా సరే వాళ్ళ జాతకాల్లో రవి బాగుంది. ఎవరైతే రవిని బాగా స్తుతిస్తారో వాళ్ళ జీవితాల్లో అధికారం మనకి సింహరాశి సింహలగ్నం ఆ పొజిషన్ ఇస్తుంది. నెంబర్ వన్ పొజిషన్ ఇచ్చేది, పేరు ప్రఖ్యాతులు ఇచ్చేది సూర్యుడు ఒక్కడే ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. మీరు ఇంకెక్కువ ఏమీ చేయక్కర్లేదు. ఈ దీక్ష రెగ్యులర్గా చేసి చూడండి. ఆరోగ్యం రాకపోతే నన్ను అడిగి ఖచ్చితంగా దాంతోపాటు ఒకటి నియమంగా పెట్టుకోండి, అంటే ఈ ఒక్క ఆదివారమే కాకుండా అసలు ఆదివారం అనేది మాంసం నిషిద్ధం, మద్యం మాంసం మైదనం నిషిద్ధం, అందుకని ఇది దీక్షగా పెట్టుకోండి. దీన్ని 10 మందికి స్ప్రెడ్ చేయాలి. ఖచ్చితంగా చేయడం ద్వారా ఫలితం వస్తుంది, చెప్పి చేయించడం ద్వారా ఫలితం 10 వస్తుంది. ఈ దీక్షని ఖచ్చితంగా మొదలుపెట్టి నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను, చెయ్యాలి. అంతటి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆ సూర్య భగవానుడు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆత్మశక్తిని ఆ సూర్యనారాయణ మూర్తి మీకు ప్రసాదిస్తారు. మీ పేర్లు మొదటి అక్షరం జే, అంటే ఏజేఎస్ అక్షరాలకి సూర్యుడు అధిపతి. నా దాంట్లో జేఎస్ అన్ని ఉంటాయి. అంటే మీ పేరు జే ఉంది అంటే మీది రవి నక్షత్రం అయి ఉండాలి. నాది రవి నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రము. నాది 19 నెంబరు, రవికారకుడు. సో నాది 1/1 కోడ్. సమ్ మొత్తం అన్నిటికీ సూర్య భగవానుడే కారణం. డెఫినెట్గా అంటే ఏదో కారణం లేకుండా భగవంతుడు ఆ మాటలు మనతో మాట్లాడేశారు. డెఫినెట్గా మనకి ఇక్కడ సికింద్రాబాద్ లో సూర్యనారాయణ మూర్తి దేవాలయం ఉంది. సికింద్రాబాద్ లో సూర్యనారాయణ మూర్తి దేవాలయం తిరుమలగిరి. మీరు అంటే ప్రతి ఆదివారం ఈ మధ్య తిరుమలగిరి నుంచే వెళ్తూ ఉంటాను నేను. సూర్యనారాయణ మూర్తి దేవాలయం ఉంది, మీరు వెళ్ళి దర్శించుకోండి వీలైతే. అలాగే వీలైతే అంటే ఎల్లో కలర్ వస్త్రాలు లభించలేదు, కనీసం ఒక టవల్, ఒక కచ్చి సూర్యుడికి సంబంధించినటువంటి పసుపు రంగుని సూచనగా మీరు దగ్గర ఉంచుకోండి. ఏదో ఒక నామాన్ని, ఇప్పుడు నేను సూర్యోస్మి అంటాను, సూర్యనారాయణ ఇలా మీకు ఆ నామాన్ని ఎలా అనుక్షణం అనుకుంటూ ఉండండి. ఆ సూర్యుడి యొక్క ప్రభావం మీ మొహంలో అంటే మన కాంతివంతంగా మన ఫేస్లో ఉండే వర్చస్సు మారుతుంది సూర్య ఆరాధన చేస్తే. ఫస్ట్ పేరు వస్తుంది, ప్రఖ్యాతలు వస్తాయి, ఎప్పుడో బయటకు ఎలివేట్ అవుతాయి, కానీ ముందు అది పనిచేస్తుందని మన మొహంలోనే ముఖ వర్చస్సులోనే తెలుస్తుంది. అయితే గురుగారు ఆ 7 రోజులు కూడా ఖచ్చితంగా దీక్ష నియమాలంటూ, ఇప్పుడు మీరు వస్త్రధారణ చెప్పారు, ఎల్లో కలర్ బట్టలు ధరించమన్నారు, కంకణం కట్టుకోవాలన్నారు. సో ఖచ్చితంగా చేయవలసిన ఇంకొన్ని విధి విధానాలు ఏముంటాయి? అంటే నామ జపం, మంత్ర జపము, ఆదిత్య హృదయం, అసలు ఏముంటుంది? ఆదిత్య హృదయ పారాయణం, సూర్య అష్టకం చాలా ఉన్నాయి చేయడానికి. ఈ దీక్షలో ఉన్నారు కాబట్టి మనం ఒక స్తోత్రాన్ని వినిపిద్దాం. అది ఖచ్చితంగా, ఎందుకంటే జీవితం మారాలి గురువు గారు. ఇంకెన్ని రోజులు ఇలా నాకు కూడా అంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక టైం వచ్చేస్తుంది, నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి, ఇట్లా ఎన్ని రోజులు అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ప్రెసెంట్ నేను అలా ఉన్నా, సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన టైం అది ఆ సూర్య భగవానుడితోనే అవుతుంది. మీరు ఆత్మ అభ్యున్నతి అంటే ఇప్పుడు మనం భౌతికంగా మాట్లాడుతాం, మీరు ఉన్న ప్రొఫెషన్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు, దీన్ని పక్కన పెడితే ఇది భౌతికంగా. అంతర్గతంగా ఆత్మస్వరూపంగా అభివృద్ధి చెందాలంటే ఆయన జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ జ్ఞానంతో మీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు, ఉన్న స్థితి ప్రమోషన్స్ రావడానికి అవకాశం. ఎవరైనా సరే ఛాలెంజింగ్గా చెప్తున్నాను నేను, సూర్య ఆరాధన చెయ్యండి. మీరు మీ వర్క్లో ఏ వర్క్లో ఉన్నారో ఆ వర్క్లో అభ్యున్నతి సాధించకపోతే నన్ను అడగండి. దీక్షగా ఆదివారాలు నియమాలు కంపల్సరీ, ఇది స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజంతి. అలాగే ప్రతి ఆదివారం కూడా వీలైతే నూనె లేకుండా కూడా భుజించాలి, తైలం ఉండకూడదు. ఆవు నేతితో తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక కుదరదు అనుకున్నప్పుడు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇలా చేయండి, 100% అభ్యున్నతి ఉంటుంది, గెలుపు ఉంటుంది, విజయమే తప్ప అపజయం ఉండదు. ఎందుకంటే మీకు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి చాలా బలశాలి కదా, అవును, అస్త్ర విద్యలోనూ ఆయన అరితేరున్నారు, ఎంతో మంది గురువులకు ఆయన చేస్తున్నారు. ఆయన బలవంతుడు కాకపోతే కొన్ని 100 మంది అసురులు యుద్ధం చేస్తున్నప్పుడు హనుమంతుల వారు వీళ్ళందరూ చేయలేకపోతే వాళ్ళందరినీ పక్క నుంచి ఆయన ఒక్కడే మొత్తం 100 మందిని కూడా హతమార్చిన వాడు రావణాసురుడిని సంహరించలేకపోయారా? సంహరించలేక కాదు, ఆయన ఏమి శక్తిహీనుడు కాదు, కానీ మనకి ఏదో చెప్పడం కోసం ఆ రోజు ఆయన అగస్త్యుల వారి నోట ఆదిత్య హృదయాన్ని వినిపించారు. అది ఎప్పుడు త్రేతాయుగం కదా, త్రేతాయుగంలోనే రామరామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం, ఇది అంటే త్రేతాయుగానికి పూర్వమే గుహ్యంగా ఉంది ఈ స్తోత్రం.
అంటే ఎప్పటిది ఇది, అంటే మన ధర్మం ఎప్పటిదో ఇది కూడా. ఆదిత్య హృదయ స్తోత్రం కూడా అంత పాతది, అంటే పాతది అంటే గుహ్యంగా ఉంది, ధర్మంలోకి ఉందంటే సనాతనం, అంటే ఎప్పటిది శాశ్వతమైంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది, ఇక మీదట కూడా ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్రం. ఆ మంత్రం చెప్తా అన్నారు కదా గురుగారు, అంటే ఆదిత్య హృదయ స్తోత్రం అందరికీ తెలుసు. తెలియని స్తోత్రాన్ని ఏదైనా చదివి వినిపిస్తే వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. అంటే దాన్ని కొత్తగా తెలుసుకుని దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుని ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వీలైతే, వీలు కాకపోతే ఉదయం 3 సార్లు, లేకపోతే సాయంత్రం 3 సార్లు. సూర్యాస్తమయం అయిపోయింది, ఆదిత్య హృదయం చదవచ్చా? సూర్య అస్తమయం అవ్వలేదు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి నుంచి కొంచెం దూరంగా వచ్చింది కాబట్టి మనకు చీకటి వచ్చింది, మళ్ళీ మనం అక్కడికి వెళ్తాం, ఆయన అక్కడే ఉన్నాడు. అందుకని సూర్యుడు అస్తమించలేదు, ఆదిత్య హృదయం చదవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఎప్పుడు వీలైతే అప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని 3 సార్లు ఆచమనం చేసి, ఆచమనం అంటే అర్ఘ్య ప్రధానమే, లోపల ఉన్నటువంటి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాం. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవ. ఆయనే కేశవుడు, ఆయనే నారాయణుడు, ఆయనే మాధవుడు, అన్నీ ఆయనే అని చేసుకుని ఆదిత్య హృదయాన్ని 3 సార్లు అనుసంధానం చేస్తే మీరు ఉన్న స్థితిలోంచి ప్రమోషన్ అద్భుతంగా లభిస్తుంది. చదివి వినిపిస్తా. వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవిః, లోక ప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్మహేశ్వరః, లోక సాక్షి త్రిలోకేశః కర్తా హర్తా తమిశ్రః, తపనస్తాపనశ్చైవ శుచిః సప్తాస్వవాహనః, గపస్తిహస్తో బ్రహ్మా చ సర్వదేవ నమస్కృతః, ఏకవింశతి రిత్యేష స్తవ ఇష్టః సదా రవిః. 21 నామాలమ్మ. సూర్యనారాయణ మూర్తి తోటే ఇవి వివరించడం జరిగింది. ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడు శాంభుడికి. ఆయనకి అంటే చర్మరోగం వస్తే శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు కదా, దైవం కదా, ఆయన దగ్గరికి వెళ్ళి నా రోగాన్ని తగ్గించండి నాన్నగారు అంటే ఇది సూర్యనారాయణ మూర్తి ద్వారానే అవుతుంది అని సూర్యుని ఆరాధించు అని చెప్పేసి అంటే ఆయన కోణార్క్ సూర్య ఆలయానికి వెళ్ళడం, అక్కడ అర్ఘ్యప్రదానం అయ్యి చేసి వేడుకుంటే సూర్యుడి నుంచే తాళపత్రాలు పడతాయి. మీకు 50 శ్లోకాలు సాంబ పంచాసిక అని ఆయన మనకు అందివ్వడం జరిగింది. ఆయనకి ఆయన ద్వారా ఆయనకి ఇష్టమైనటువంటి 21 నామాలు. ఈ 21 నామాల్ని ప్రతినిత్యం ఎవరైతే భక్తి శ్రద్ధలతో సూర్యోదయ సమయంలో పఠిస్తారో వాళ్ళ జీవితంలో ఆనందం అది ఎప్పుడైతే ఉంటుందో మన ముఖంలో ఆ తేజస్సు అలా కనిపిస్తూ ఉంటుంది. గురుగారు అంటే దీక్ష చెయ్యాలి, మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఇంకేమైనా ప్రత్యేకంగా ధరించవలసినవి ఏమైనా ఉంటాయంటారా? అంటే అమ్మ, మనం ఈ కలియుగంలో మంత్రం తంత్రం యంత్రం, అంటే కలియుగం అని కాదు మామూలుగా మంత్రాలకి తంత్రానికి యంత్రానికి అవినాభావ సంబంధం ఉంది. అంటే మంత్రం దైవం మంత్రాధీనం, మంత్రం యంత్రాధీనంలో ఉంటుంది. అంటే ఒక యంత్రాన్ని ఒక రాగిరేకు కానీ లేకపోతే ఇత్తడిలో వెండిలో కానీ బంగారంలో కానీ లోహం ప్రధానంగా చేసుకుని ఒక శరీరాన్ని ఇచ్చి దాంట్లో బిందు త్రికోణ వృత్తం షట్కోణం ఇలాంటివన్నీ ఇచ్చి ఈ మంత్రాల్ని ఆయా ఆవరణలో లిఖించడం ద్వారా ఆ శక్తి దానికి వస్తుంది. దాన్ని మనం ధరించడం ద్వారా అంటే ఆ దైవం యొక్క శక్తి ఇదంతా కూడా, అంటే మనం సూర్యుడు చూస్తున్నాం శక్తి రూపంలో చూస్తున్నాం, అలాగే యంత్రానికి ఆ శక్తి ఉంటుంది. ఆ యంత్రాన్ని ధరించడం ద్వారా అంటే మనకు మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప స్వామి డాలరు, అమ్మవారు తీసుకున్న అమ్మవారు డాలర్లు, ఇలా నేను సూర్యుడు యొక్క డాలర్ ఉంటుంది. మీరు ధరించారు డాలర్? నేను సొంతంగా అంటే ఈ ఆదిత్య హృదయాన్ని బీజాక్షరాలుగా మార్చి అది మీరు ఓకే ఇది మీరు చేసిందేనా? నేను సొంతంగా తయారు చేసింది మహాసౌర యంత్రం. ఇది 2018లో దీని మీద రీసెర్చ్ చేసి అంటే అందులో ఉండే బిందువులు అక్షరాలు వీటిలన్నింటినీ సరిచూసి తయారు చేయడం జరిగింది. సూర్యనారాయణ స్వామికి సంబంధించి మహాసౌర యంత్రము ఆదిత్య హృదయం బీజాక్షరాలుగా 54 బీజాక్షరాలుగా ఉంటుంది. మీరు అలా చదివితే ఆదిత్య హృదయం వచ్చేస్తుంది. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి గురుడికి సంబంధించినటువంటి సంఖ్యాశాస్త్ర నెంబర్లు, అలాగే మీకు ఒకవైపు అదే నేను అడగ మణి పద్మేహం అని మీరు అంటూ ఉంటారు, నేను అడగబోతున్నా ఇక్కడ అంతా పద్మాలంగానే ఉంది చూడండి. ఈ డాలర్ ధరించడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? యంత్రం ఎవరైనా ధరించవచ్చు, ఎవరైనా ధరించవచ్చు. అంటే మనలో ఆత్మకారకుడు సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఎవరైనా ధరించవచ్చు.
సో ఇలాంటి దీక్షలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ డాలర్స్ ధరించడం వల్ల, ఈ డాలరు మీకు సూర్యుడికి సంబంధించినటువంటి డాలరు ఒక మాలలో ఏదైనా వేసుకుని మనం మాల వేసుకుందాం అని చెప్పేసి అని, దాంట్లో తులసి మాల కానీ ఎర్రచందనం ఆయనకి బాగా ఇష్టం కాబట్టి ఎర్రచందనం పూసలతో తయారు చేసిన దాంట్లో ఒక డాలర్ సూర్యుడికి సంబంధించినటువంటి ఏదో ఒక మూర్తి ఐడల్లా వేసుకుని దాన్ని ధరించు. ఓకే, దీంతో పాటు ప్రతినిత్యం మామూలుగా అయితే మనం అమ్మవారి దీక్ష ధారణ దీక్ష పూనినప్పుడు కుంకుమ పెట్టుకుంటాం, ఆంజనేయ స్వామి అయినప్పుడు హనుమంతుడి చందనం పెట్టుకుంటాం, శివుడు అయినప్పుడు విభూతి పెట్టుకుంటూ ఉంటాం. మరి సూర్య భగవానుడి దీక్ష తీసుకున్నప్పుడు ఏ బొట్టు ధరించాలి? ఎర్రచందనం ఎర్రచందనం మీకు పూజా స్టోర్ లో దొరికేస్తుంది. మీకు ఎర్రచందనపు మాల ఏ చెప్తున్నాను కదా, మీకు ఎర్రచందనపు అమ్ముతారు లేపాక్షిలో, దాన్ని మనం గంధం అరగ తీసుకుని బొట్టుగా పెట్టుకుంటాం. ఇక్కడ మీరు నా నుదుటిన చూస్తే పరమేశ్వరుడు నారాయణుడు రెండు ఉంటాయి, శైవము మనకి వైష్ణవము రెండు ఉంటాయి. త్రిపుండ్రం ధరించి తర్వాత నేను నిలువు బొట్టు ధరిస్తాం ఎర్రచందనంతో, అంటే శివకేశవులకు అభేదము. సో ఇది ధరించి ఓకే బొట్టు కూడా ఆ విధంగా ధరించడం వల్ల మరి కంపల్సరీ అర్థం లేని మాటలు ఎలా ఉంటాయో విభూతి లేని నుదురు అలా ఉంటుంది. తిలకధారణ లేని నుదురు వ్యర్థము. ఏదో ఒక తిలకాన్ని కుంకుమను చందనాన్ను విభూతును భస్మాన్ను ధరించాలి కంపల్సరీ. సూర్య ఉపాసన అనేది చేస్తున్నప్పుడు ఈ నిలువు అంటే ఆజ్ఞ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఫాలచక్రము అని ఉంటుంది, ఇక్కడ వరకు ఈ కుండ్రాన్ని ధరిస్తాం మనం. అసలు ఎంతో అద్భుతమైన విషయ పరిజ్ఞానం ఇస్తూ దీక్షల గురించి, ముఖ్యంగా సూర్య భగవానుడి దీక్ష గురించి ఎంతో చక్కగా వివరించారు గురుగారు. చక్కటి మంత్రము, మేము ఆచరించవలసిన విధి విధానం చెప్పారు. అంటే ఎట్లా అంటే అట్లా ఇన్స్పైర్ అయ్యేలాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నేనేమీ ఇన్స్పైర్ చేయలేదమ్మా, ఆయన ఇన్స్పిరేషన్ సబ్జెక్ట్ మనకి అదే. అంటే ఆ స్వామివారే అక్కడ ఉండి ఇలా చేసుకోండి అని నిజంగా ప్రత్యక్షంగా చెప్పినట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం. ఎస్, మరి నిజంగా వింటుంటే ఒక్కొక్క మాట భానుసప్తమి, ఏదో చెయ్యాలబ్బా జీవితం ఇలానేనా అని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి నాలాగా చాలామంది ఉండి ఉండొచ్చు. జీవితం మార్చుకోవాలి, మారాలి, ఏదో ఒక స్థితికి, మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి, ముఖంలో తేజస్సు కావాలి, జ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి, 10 మంది మంచి కోరాలి, మనం బాగుండాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరం అనుకుంటాం కదా. సో ఇలా అనుకునే ప్రతి ఒక్కళ్ళు జీవితం మారాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మరి కుదిరిన వాళ్ళందరూ కూడా ఈ దీక్షను చేయడానికైతే ప్రయత్నిద్దాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.